ఈ రోజు వీడియోలో మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో బైజూస్ కంటెంట్ టీచర్స్ యొక్క యూటిలైజేషన్ ఏవైతే ఉందో దాని యొక్క డీటెయిల్స్ని ఎలా అప్లోడ్ చేయాలో మనం చూద్దాం స్కూల్ అటెండెన్స్ యాప్ ఇండివిడ్యువల్ లాగిన్లో మనం లాగిన్ అయిన తర్వాత మనకి లేటెస్ట్ వర్షన్లో కింద ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది అది బైజూస్ యాప్ యూటిలైజేషన్ బై టీచర్ అని చెప్పేసి కింద మనకు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారనమాట సో ఈ యొక్క కొత్త ఫీచర్ ఏదైతే ఉందో దీనిలోనే మనం డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని మీద మనం ప్రెస్ చేస్తే మనకి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ ఉన్నటువంటి ఈ పేజీ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ పెయిన్ మనకి ఎంటర్ సబ్స్క్రిప్షన్ ఐడి అని చెప్పేసి ఒక కాలం కనిపిస్తుంది దీంట్లో కన్సర్న్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ట్రెజరీ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్కి ఎంటర్ చేసేటప్పుడు ఏమో మనం స్టూడెంట్ యొక్క ఐడి ఎంటర్ చేస్తాము మనం టీచర్స్ కాబట్టి టీచర్స్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డీటెయిల్స్ అది మనం టీచర్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత టీచర్స్కి ఇచ్చినటువంటి ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ దాన్ని మనం ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట స్కాన్ బార్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఈ యొక్క ఆప్షన్ ఉపయోగించి ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్కాన్ చేయాలి తర్వాత ప్రోగ్రెస్ వచ్చేసరికి ఎంటర్ ఓవరాల్ లెర్నింగ్ టైం అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఇప్పటి వరకు మనం టీచర్స్ ఎంత కంటెంట్ చూసారనే దాన్ని అప్లోడ్ చేయాలి అది ఎలా అప్లోడ్ చేయాలి అనేది మనం బైజూస్ ట్యాబ్లో ఒకసారి దాని గురించి తెలుసుకుందాం బైజూస్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజీలో బైజూస్ ప్రీమియం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్లికేషన్ కనిపిస్తుంది ఆ యొక్క బైజూస్ ప్రీమియం అనే అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెవెలు లెవెల్ తర్వాత ఒక డౌన్ ఏరా మార్క్ ఉందన్నమాట ఆ యొక్క డౌన్ యారో మార్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెస్ చేస్తే దాంట్లో మనకి ప్రోగ్రెస్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది డౌన్ యారో ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ యారో ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి లెర్నింగ్ అనాలసిస్ అని చెప్పి పెర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ అని రెండు ఆప్షన్లు కనబడుతున్నాయి దాంట్లో ప్రోగ్రెస్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే కింద ఇక్కడ లెర్నింగ్ టైం అని చెప్పేసి మినిట్స్ కనపడుతున్నాయి అనమాట టాపిక్స్ లెర్న్ అనేది మనం ఎన్ని టాపిక్స్ అనేది మినిట్స్ కనపడుతున్నాయి అనమాట ఈ యొక్క మినిట్స్ మనం ఇక్కడ తీసుకొచ్చి యాప్లో ఎన్ని నిమిషాలు అయితే ఇప్పటి వరకు మనం కంటెంట్ చూడటం జరిగిందో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన యొక్క లెర్నింగ్ టైంని పెంచుకోవడానికి కంటెంట్తో పాటు టెస్ట్లు ఉంటాయి కొన్ని ఒక టాస్క్లు ఉంటాయి ఆ టాస్క్లు మొత్తం చూసినా సరే ఆ సమయం ఏదైతే ఉందో అది పెరుగుతుంది పెరుగుతుందనమాట ఈ విధంగా ప్రతి టీచర్ యొక్క రిసైజ్ డీటెయిల్స్ని మనం ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది